మన ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నా. ఈ రోజున కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు వినటానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి దానికి ముందు ఒక చిన్న మాట, ప్రస్తుతం రోజుకి ఇంచుమించు 32,000 మందికి కరోనా పాజిటివ్స్ మన యొక్క దేశంలో వస్తూ ఉన్నాయి. మరి 3 రోజుల్లో 1,00,000 కేసులు వచ్చేస్తూ ఉన్నాయి. ఎంత భయంకరంగా అది బయటికి స్ప్రెడ్ అవుతుందో మనకు అర్థమవుతూ ఉంది. ఇవి కూడా అఫీషియల్గా నమోదవుతున్నటువంటి కేసులు మాత్రమే, అన్అఫీషియల్గా నమోదవుతున్నవి అయితే ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ కరోనా సమయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనవి చేస్తూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి హెబ్రిల్ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయిను. చదవబడిన వాక్యమును ఈ రోజున కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. వాక్యంలో నోవాహు గురించి మనం చదివి ఉన్నాం. ఈ సమయంలో కొన్ని విషయాలు నోవాహు జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, దేవుడు తెలియచేసినటువంటి విషయాలు, నోవాహు దేవుడు చెప్పిన దాని ప్రకారంగా చేసినటువంటి పనులు, కొన్ని క్లుప్తముగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము ఆలోచన చేద్దాం. ఇక్కడ నోవాహు గురించి మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్య ప్రకారంగా నోవాహు యొక్క తండ్రి లెమెకు అని ఆదికాండములో 5వ అధ్యాయములో మనము నోవాహు యొక్క తండ్రి గురించి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అది దేవుని యొక్క వాక్యంలో 30వ వచనంలో కనబడుతుంది, లెమెకు నోవాహును కనిన తరువాత. సో నోవాహు యొక్క తండ్రి పేరు లెమెకు. నోవాహు అనేటువంటి పేరుకు అర్థం ఏంటి అని ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యములో 29వ అధ్యాయములో మనం చదువుతూ ఉన్నాం, నోవాహు అని పేరు పెట్టెను. ఆ నోవాహు అనేటువంటి పదముకు ఫుట్ నోట్లో అర్థం కనబడుతుంది, నోవాహు అనగా నెమ్మది. నోవాహు అనగా నెమ్మది. నోవాహు జీవితంలో మనం చదువుతూ ఉంటాం, నోవాహుకు ఒక భార్య, 3 కుమారులు 3 కోడళ్ళు అని తన కుటుంబం గురించి మనందరికి తెలిసిన విషయాలే. అవన్నీ ఈ యొక్క 6వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటాయి. నోవాహు తన యొక్క జీవితంలో మొత్తం బ్రతికినటువంటి సంవత్సరాల గురించి మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యములో ఆదికాండములోనే 9వ అధ్యాయము 29వ వచనములో చూస్తే నోవాహు బ్రతికిన దినములనే 950 ఏండ్లు అని వాక్యములో చూస్తున్నాం. 950 సంవత్సరాలు ఆయన లోకములో బ్రతికి ఉన్నట్లుగా వాక్యాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో నోవాహు కాలంలో జరిగినటువంటి సంఘటన అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ కాలంలో ప్రజలు దేవునికి విరోధులుగా జీవిస్తూ వారి హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా, వారికి మనసుకు నచ్చినట్లుగా చేసినట్లుగా దేవుని యొక్క వాక్యాలలో చూస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యములో 6వ అధ్యాయము 5వ వచనములో చూస్తే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. దేవుని యొక్క వాక్యములో మనం చదివినటువంటి యొక్క మాటను ఆలోచన చేస్తే వాక్యం చెప్తా ఉంది, నరుల యొక్క చెడుతనము ఏమైందంటండి,
నరుల యొక్క చెడుతనం ఏమైపోయింది? భూమి మీద గొప్పగా అయిపోతూ ఉంది. ఆలోచన చేయండి, నేను కాబట్టి చేశాను అని చెప్పుకోవటానికి చెడుతనము అదేనా గొప్పదంటారా? కానీ దేవునికి అయిష్టమైనది ఆ చెడుతనము నరులు చాలా అంటే చాలా ఎక్కువగా ఈ భూమి మీద చేసేస్తూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్యములో చదువుతూ ఉన్నాం. వారి హృదయము యొక్క తలాంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ, కేవలం ఎల్లప్పుడూ అని వాక్యంలో చదువుతున్నాం. అంత మాత్రమే కాదు, కేవలం అంటే వారి హృదయములు ఎప్పుడు చూసినా ఖచ్చితంగా కేవలం ఏముంటుందంట? వాక్యం చెప్తుంది చెడ్డది, చెడ్డది. ఎప్పుడైతే ఈ భూమి మీద మనుషుల యొక్క స్థితి ఈ రీతిగా ఉన్నదో అప్పుడు దేవునికి వచ్చినటువంటి ఆలోచన, ఏమి ఆలోచన వచ్చింది అంటే ఆరో వచనంలో చదువుతున్నాం, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. దేవుని యొక్క హృదయము నొచ్చుకొనెను అని దేవుని యొక్క వాక్యములో చదువుతూ ఉన్నాం. అందుకనే ఆయన ఏం చేద్దాం అనుకున్నాడు అంటే ఏడవ వచనంలో చదువుతున్నాం, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. దేవుడు అనుకున్నటువంటి ఆలోచన, మొత్తం భూమి మీద పక్షులు కానీ, జంతువులు కానీ, పురుగులు కానీ ఎవ్వరు కూడా ఉండకుండా తుడిచివేద్దాం అని దేవుడు ఆలోచన చేసినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఈ సమయంలో దేవునికి ఇలాంటి ఆలోచన రావటం గల కారణం ఏంటి? మనుషుల యొక్క చెడుతనము, మనుషుల యొక్క చెడుతనము. అది భూమి మీద వారు చెడుతనములో గొప్పవారుగా అయిపోతూ ఉన్నారు. దేవునికి ఇష్టం లేనటువంటి పని. వారి హృదయములో ఎప్పుడు చూసినా ఎల్లప్పుడు కేవలము చెడ్డది. అంతకుమించి రెండోది ఏమి కూడా వారి యొక్క హృదయములో తలంపులు కానీ ఆలోచనలు కానీ రావటం లేదు, అంటే చెడు తలంపులు మాత్రమే. ఇందు విషయమై దేవుడు తన హృదయములో నొచ్చుకొనెను, మొత్తం అంతా కూడా తుడిచివేద్దాం, అది దేవునికి వచ్చినటువంటి ఆలోచన. కానీ దేవుడు భూమి అంతటిని కూడా తుడిచివేద్దాం అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో 8వ వచనంలో చూస్తే, అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. నోవాహు దేవుని దృష్టిలో కృప పొందినవాడాయెను. ఎందుకని? దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఇక్కడ 9వ వచనంలో చదువుతున్నాం, నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను, నోవాహు దేవునితో కూడా నడచినవాడు. మూడు లక్షణాలు నోవాహు జీవితం గురించి మనకి కనబడుతూ ఉన్నాయి. ఒకటి, నోవాహు నీతిమంతుడు. నోవాహు ఎవరంటండి? నీతిమంతుడు. రెండవ లక్షణం ఏమిటంట? నిందారహితుడు. నోవాహు యొక్క మరొక లక్షణం నిందారహితుడు. మూడవది, అతను ఏం చేశాడంట? దేవునితో కూడా నడిచినవాడు. ఎప్పుడైతే నోవాహును దేవుడు చూచాడో, ఎప్పుడైతే దేవుని దృష్టిలో నోవాహు కృప పొందినవాడిగా ఉన్నాడో, దేవుడు మొత్తం అందరినీ భూమిని తుడిచివేద్దాం ఆలోచన చేయండి. తుడిచివేద్దాం అని చెప్పేసి అంటే దాని అర్థం ఏంటంటే అసలు ఏమి ఉండకుండా చేద్దాం అని అనుకున్న దేవుడు నోవాహు గురించి కొంతకాలం అక్కడ భూమిని తుడిచిపెట్టకుండా ఆగినట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. అప్పుడు దేవుడు నోవాహును పిలిచి, నోవాహు నీవు ఒక వాడను సిద్ధం చేయాలి అని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు నోవాహుతో? నీవు ఒక
ఓడను సిద్ధం చేసుకో, నీ కొరకు ఒక వాడను సిద్ధం చేసుకో. ఇప్పుడు నీ కొరకు ఒక వాడను సిద్ధం చేసుకో అని చెప్పి దేవుడు నోవహుతో చెప్పాడు. బాగానే ఉంది. ఇప్పుడు నోవహుకి ఎంత ఓడ కావాలి చెప్పండి ఒకసారి. నోవహు అతని కుటుంబానికి మాత్రమే మనం ఆలోచన చేస్తే వారందరూ కలిపి 8 మంది. ఇప్పుడు 8 మందికి ఎంత పెద్ద ఓడ కావాలి? కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ఆలోచన చేస్తే దేవుడు నోవహుకి ఏమైతే చెప్పాడో, నోవహు చెప్పిన దేవుడు చెప్పినట్టుగా నోవహు సమస్తమును చేశాడు అని దేవుని యొక్క వాక్యాలు మనకి తెలియచేస్తా ఉన్నాయి. దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే దేవుడు వాడికి కొన్ని కొలతలు ఇచ్చాడు. బైబిల్ ప్రకారంగా చూస్తే 300 మూరల పొడుగు ఉండాలి అని, అంత మాత్రమే కాదు 50 మూరల వెడల్పు ఉండాలి అని, అంత మాత్రమే కాదు 30 మూరల ఎత్తు ఉండాలి అని దేవుడు నోవహుకి స్పష్టంగా చెప్పాడు. ఈ మూరలు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మూర అంటే ఎంత అంటే ఒక చేయి చూపిస్తాం. ఎప్పుడైనా పూలు కొనేటప్పుడు మూర అన్నారంటే సరిగ్గా పెట్టు సరిగ్గా పెట్టు అని చెప్పేసి మన చేతిని చూపిస్తాం అంటాం. గమనించండి, అసలు మూర అనేటువంటి దానిని గురించి ఆలోచన చేస్తే ఇంచుమించు 1.5 అడుగు సైజ్ వస్తుంది అన్నమాట, అంటే 18 అంగుళాలు. ఈ మూరని అడుగుల లెక్కలో కనుక మనం కొలిస్తే ఆ యొక్క నోవాహుకు దేవుడు చెప్పినటువంటి కొలతల ప్రకారముగా నోవాహు చేసినటువంటి వాడ కొలతలు ఎంత అనుకున్నారు? పొడవు వచ్చి 450 అడుగులు, వెడల్పు వచ్చి 75 అడుగులు, ఎత్తు వచ్చి 45 అడుగులు. ఆలోచన చేయండి, ఇది దేవుడిచ్చినటువంటి కొలత. ఆ ప్రకారంగానే నోవాహు వాడను సిద్ధం చేశాడు. నోవాహు వాడను సిద్ధం చేసినప్పుడు దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా మనందరికీ తెలుసు. ఏమన్నాడు? చితిసారకపు మ్రానుతో వాడను చేయాలి అన్నాడు. 3 అంతస్తులుగా చేయాలి అన్నాడు. లోపల బయట కీలు పూయాలి అన్నాడు. పైనుంచి ఒక మారేడు కిందకి ఒక కిటికీ పెట్టమని చెప్పేసి చెప్పాడు. దాని ప్రక్కనే ఒక తలుపు ఉంచాలి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఆలోచన చేయండి, ఇంత ఎలాగునా దేవుడు కొలతలతో సహా చెప్పి వాడను చేయమన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే అప్పటి వరకు భూమి మీద జలప్రలయం కానీ వర్షము కానీ పడలేదు. దేవుడు చెప్పాడు ఏమని, వర్షాన్ని నేను రప్పించబోతున్నాను అని. వాళ్ళకేమో వర్షం అంటే ఏంటో తెలియదు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, నోవాహు ఆ యొక్క వాడను సిద్ధం చేయటానికి ఎన్ని రోజులు పట్టుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు మీరు? ఆ యొక్క వాడను సిద్ధం చేయటానికి ఎన్ని రోజులు పట్టునుంటుంది? దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆలోచన చేస్తే ఇంచుమించు 100 నుంచి 120 సంవత్సరముల కాలం పట్టింది. ఎంతకాలం అండి? 100 నుంచి 120 సంవత్సరాల సమయం పట్టింది ఆ వాడను సిద్ధం చేయటానికి. కారణం ఏంటి అంటే ఇప్పట్లాగా పనిముట్లన్నీ లేవు. అప్పుడు అంత పెద్ద పొడవు ఉన్నటువంటి వాడ 450 అడుగులు పొడవు, 75 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తు, ఎంత చెక్క కావాలి చెప్పండి ఒకసారి. మొత్తం చెట్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత అంత పొడుగున్నవి లావున్నవి వెతుక్కొని వాటిని నరికి వాటిని చెక్కి ఆ యొక్క ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ లేకపోతే అవన్నీ దాన్ని సెట్ చేసుకుంటూ అలా చేయటానికి, ఎందుకంటే ఒకటే చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ బయట వాళ్ళు ఆ ఊరిలో అనేక మంది జనాలు ఉన్నారు, కానీ ఎవరైనా నోవహు మాట విన్నారా అంటే
దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఈ 100 నుంచి 120 సంవత్సరాల కాలంలో నోవాహు ఎంతమందికి చెప్పాడో సువార్త, ఎంతమందికి చెప్పాడో ఈ మంచి మాట, మీరెవరు కూడా నశించిపోకుండా ఉండాలి అంటే ఓడలోకి రావాలి, వర్షం రాబోతూ ఉంది, జలప్రలయం రాబోతూ ఉంది, మీరు రండి లోపలికి అంటే ఒకలేని వచ్చారా? అందరూ కూడా అపహాస్యం చేసిన వాళ్ళే, అందరూ కూడా నోవాహు మీద డైలాగులు వేసిన వాళ్ళే. ఒరేయ్ వచ్చాడంట ఒకడు, ఆకాశం నుంచి నీళ్ళు వస్తాయంట, ఏదో చెప్తున్నాడు చూడండి అన్నట్లుగా ప్రతి ఒక్కరూ నోవాహుడి గురించి హేళన చేసినట్టుగా మాట్లాడిన వారు ఉంటారే తప్ప ఒక్కలంటే ఒకళ్ళు కూడా నోవాహు మాట విని ఉండునరు. కారణం ఏంటంటే ఆ వాడలో నోవాహు అతని కుటుంబం తప్ప మరెవరు కూడా అక్కడ లేరు. కాబట్టి నోవాహు గురించి మనం ఆలోచన చేస్తే, ఇందాక చదివినటువంటి వచన భాగము హెబ్రిల్ రాసిన పత్రిక 11:7 విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి, దేవుడు చెప్పాడు ఇంతకుముందు చూడనటువంటి విషయాలు, ఆకాశం నుండి నీళ్లు రాబోతూ ఉన్నాయి, వర్షం రాబోతుంది. ఇప్పుడు మనకు వర్షం అంటే పెద్ద విచిత్రం ఏమి ఉండదు, కారణం ఏంటంటే మనందరికీ తెలుసు కాబట్టి. కానీ అప్పటికి వర్షం అనేది భూమి మీద పడలేదు కాబట్టి వాళ్ళకి ఆ రోజుల్లో అది క్రొత్తే, చూడనటువంటి విషయం, తెలియనటువంటి విషయం. అయినను దేవుడు చెప్పాడు కాబట్టి నోవాహు నమ్మెను. ఆ తర్వాత ఏం చేశాడంట, రెండోదిగా మనం ఆలోచన చేస్తే భయభక్తులు గలవాడై తన ఇంటి వారి కొరకు, ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేశాను. ఒక భయముతో వాడను సిద్ధము చేశాను. అయితే ఒకటి, ఈ భయము చనిపోతామేమో అనేటువంటి భయం కాదు, నాకు ఏదన్నా అయిపోతుందేమో అనేటువంటి భయం కాదు, లేకపోతే తిరిగితనం కాదు, లేకపోతే లోకానుసారమైనటువంటి భయం కాదు, కానీ దేవుని యందలి భక్తితో కూడిన భయము, దేవుని యందలి భక్తితో కూడిన భయము. అందుకని వాక్యంలో చదువుతున్నాం, భయభక్తులు కలిగిన వాడే తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధము చేశాను. దేవుని యొక్క వాక్య ప్రకారంగా నోవాహు జీవితంలో జరిగినటువంటి సంఘటనలను మనం గమనించి ఆ యొక్క నోవాహు జీవితంలో ఏదైతే జరిగిందో అలాగున్న ఆయన జీవితమును చూసి మనం అనేకమైనటువంటి విషయాలను మనము నేర్చుకోవచ్చు. ఒకటి, దేవుని మీద విశ్వాసం ఉంచాడు నోవాహు. విశ్వాసం ఉంచాడు కాబట్టే దేవుడు చెప్పింది నమ్మాడు. అది వరకు చూడనటువంటి సంగతులైనను, అంతకుముందు ఎప్పుడు ఎవరు దాన్ని చూడలేదు, ఎవరు మాట్లాడుకోలేదు, ఎవరు చెప్పలేదు, ఇంతకుముందు చూడనటువంటి ఆ యొక్క వర్షమును విననటువంటి ఆ సంగతిని దేవుడు చెప్పినందుకు నమ్మి అక్కడ వాడను సిద్ధం చేస్తూ ఉన్నాడు. జనరల్గా ఆలోచన చేస్తే మనం ఎక్కువగా ఎక్కువ మంది ఏం చెప్తారో అది చేయటానికి ఇష్టపడతాం. మెజారిటీ పీపుల్ ఎక్కువ మంది ఏం చెప్తే అది చేయటానికి ఆలోచన చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ప్రజల గురించి ఆలోచన చేస్తే ఆ కాలంలో ఆ భూమి మీద ఉన్నటువంటి వారు ఎవరు కూడా దీనికి ఒప్పుకోలే, ఎవరు కూడా వర్షం గురించి నమ్మలేదు, ఎవరు కూడా నోవాహుకు సపోర్ట్ చేయడానికి ముందుకు రాలేదు. అరే జనాలు ఒప్పుకోవట్లేదు, జనాలు వద్దంటున్నారు, జనాలు నమ్మటం లేదు అని చెప్పి నోవాహు చేయటం మానేశాడా వాడా? లేదు, దేవుడు చెప్పాడు కాబట్టి చేసినట్టుగా. రెండోదిగా ఆలోచన చేస్తే కేవలం దేవుడు చెప్పాడు కాబట్టి చేయటం అంతవరకు మాత్రమే కాదు, దేవుడు చేయమన్నట్టుగా చేశాడు. 300 మూరల పొడవు అన్నాడు. దేవా అంత పొడుగు ఎందుకులే, ఒక్క 299 ఒక్క చిన్న మొక్క
తక్కువ వచ్చింది, మళ్ళీ ఆ మొక్క గురించి నేను ఒక చెట్టు కొట్టాలి, చాలా అంటే చాలా చెక్కలు తేవాలి అని చెప్పేసి వాళ్ళకి ఏమైనా కాంప్రమైజ్ అయ్యాడా? లేదే. దేవుడు చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈస్ అక్కడ చేసినట్టుగా దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉన్నాం. వాక్య ప్రకారంగా ఆలోచన చేస్తే దేవుడు చెప్పింది చేశాడు, దేవుడు చెప్పినట్టు చేశాడు. యాజ్ ఇట్ ఈస్ కొలతలతో చెప్పినట్టు చేశాడు. ఒకటి, తనకున్నటువంటి విశ్వాసం చెయ్యాలి అనేటువంటి ప్రేరణ తీసుకొస్తే తనకున్నటువంటి భయముతో కూడినటువంటి భక్తి చేసేటట్లుగా పురుగొల్పింది. అందుకనే అక్కడ ఓడను సిద్ధము చేసినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. ఆ తర్వాత ఈ ఓడను సిద్ధం చేయడానికి ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇంచుమించు 100 నుంచి 120 సంవత్సరాల సమయం పట్టి ఉండుంటుంది అని. దేవుని యొక్క వాక్యములో ఆదికాండం 5:32 చూస్తే, నోవహు 500 ఏండ్లు గలవాడే షేమును హామును యాపేతును కనెను అని ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఈ జలప్రలయం వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారంగా నోవహు యొక్క వయసును చూస్తే 7:6 ఆ జల ప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్ల వాడు. ఈ మధ్యలో ఈ 100 సంవత్సరాలు వాడును సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు భూమిని అంతటిని కూడా తుడిచిపెడదామని చెప్పేసి అనుకున్నటువంటి దేవుడు, ఒక నీతిమంతుడిగా కనపడినటువంటి నోవహు గురించి 100 సంవత్సరాలు దానిని తుడిపి వేయకుండా నాశనము చేయకుండా అక్కడ దేవుడు వెయిట్ చేసినట్టు దేవుని యొక్క వాక్యములో చదువుతూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. అంటే మన యొక్క నీతిని బట్టి, దేవుడు మన ఎడల ఆయన చూపుతున్న కృపను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, కొన్ని సందర్భాలలో తప్పు చేసినా సరే కొంతమందిని దేవుడు శిక్షించకుండా దేవుడు అలాగున విడిచిపెడుతున్నాడు. కొంతమంది నాకేం జరగడం లేదు కాబట్టి నేను తప్పు చేయలేదేమో, నేను పాపం చేయలేదేమో అన్నట్లుగా కొంతమంది ఇలాగ ఆలోచన చేసేవారు కూడా ఉంటున్నారు. ఆలోచన చేయండి, నువ్వు తప్పులు చేస్తూ ఉన్నా నీ మీదకి ఇంకా శిక్ష రాలేదు అంటే దేవుని ప్రేమ దేవుని కృప నీ మీద అత్యధికముగా ఉన్నది కాబట్టే నువ్వు ఇంకా తప్పింపబడుతూ ఉన్నావు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. గ్రహించండి, దేవుడు ఆ యొక్క వాడను పూర్తి చేసిన తర్వాత నోవహు ఆ వాడలోనికి వెళ్ళమన్నాడు. ఎవరిని వెళ్ళమన్నాడు? నోవహు కుటుంబాన్ని. నోవహు కుటుంబంతో పాటు మొత్తం ఎన్ని జంతువులైతే ఉన్నాయో, ఎన్ని పక్షులైతే ఉన్నాయో, ఎన్ని పురుగులైతే ఉన్నాయో, ప్రతి దానిలో నుంచి 2 చెప్పిన, అందులో 1 ఆడది 1 మగది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉంటాం. అలాగున్న మొత్తం అన్నిటినీ వాడలోనికి దేవుడు పంపించాడు. దేవుడు వాడలోనికి పంపించిన తర్వాత దేవుడే తలుపు మూసి అక్కడ జల ప్రవాహములను విడిచిపెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యములో చదువుతూ ఉంటాం. నోవహు కాలములో నోవహు ఆ వాడలోనికి వెళ్ళిన తరువాత అతని కుటుంబము, ఆ యొక్క జంతువులు పక్షులు పురుగులు ఇవన్నీ వెళ్ళిన తరువాత జలప్రలయము ప్రారంభమైనది అని, 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షము కురిసినది అని దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉంటాం. అది మనము ఆదికాండము 7:11 చదివితే, నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే విడవబడెను, ఆకాశపు తూములు విప్పబడెను, 40 పగళ్ళు 40 రాత్రులు
ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఇక్కడ మీకు ఒక చిన్న ప్రశ్న వేస్తా. నోవాహు ఆ వాడలో ఎన్ని రోజులు ఉన్నాడు? నోవాహు వాడలో ఎన్ని రోజులు ఉన్నాడు? చాలామంది అనుకునేది ఏంటంటే 40 రాత్రులు 40 పగలు అంటే 40 రోజులు అండి. బైబిల్లో అదే అధ్యాయము 24వ వచనంలో చదివితే భూమి మీద 150 దినముల వరకు నీళ్లు ప్రచండముగా ప్రబలేనని చెప్పేసి ఉంది కదండి. కాబట్టి ఈ 150+40 190 రోజులు అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని నేను పరిశీలన చేయటం ప్రారంభించిన తర్వాత నేను గ్రహించినటువంటి రోజులు ఎన్ని అంటే ఇంచుమించు 375 రోజులు. అంటే 1 సంవత్సరం 10 రోజులు, 1 సంవత్సరం 10 రోజులు. అంతకాలము 375 రోజులు నోవాహు అతనికి కుటుంబము మిగతా జంతువులు పక్షులు పురుగులు ఇవన్నీ వాడలోనే ఉన్నాయి. ఇవి నా సొంత మాటగా నేనైతే చెప్పడం లేదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు ఈ విషయాలను వివరిస్తూ ఉన్నాను. ఇంతకు మనం చదివినటువంటి వచనములో 7వ అధ్యాయము 11వ వచనములో చూస్తే నోవాహు వయసు యొక్క 600వ సంవత్సరము 2వ నెల 17వ దినమున అని వాక్యంలో చదువుతూ ఉన్నాం. నోవాహుకి 600 సంవత్సరంలో ఏ నెలలో 2వ నెల 17వ దినము వర్షం ప్రారంభమైనది అని వాక్యంలో చదువుతూ ఉన్నాం. వాళ్ళు ఓడలో నుంచి ఎప్పుడు బయటకు వచ్చారు? దేవుని యొక్క వాక్యములో 8వ అధ్యాయము 13-14 వచనాలు చదివితే మరియు 601వ సంవత్సరము ఎప్పుడంట? 601వ సంవత్సరం నోవాహు యొక్క వయసు 601వ సంవత్సరం వచ్చినప్పుడు ఆ యొక్క సంవత్సరంలో 14వ వచనం 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఎండెను. ఇక్కడ ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటే నోవాహుకి 600 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు 2వ నెల 17వ దినమున వర్షము ప్రారంభమైనది. ఎప్పుడు ముగిసింది అంటే నోవాహుకి 601వ సంవత్సరం వచ్చిన తర్వాత ఆ సంవత్సరం 2వ నెల 27వ దినమున భూమి ఎండిపోయెను అని దేవుని యొక్క వాక్యములో చదువుతూ ఉన్నాం. అంటే సంవత్సరం 10 నెలలు, సంవత్సరానికి 365 రోజులు వేసుకున్నా, 17వ తారీఖు నుంచి మళ్ళీ 27వ తారీఖు ఇంకో ఎక్స్ట్రా 10 రోజులు వేసుకున్నా ఎలా లేదా నించుమించు 375 రోజులు వస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు ఇక్కడ తెలియచేస్తా ఉన్నాను. ఇంకొక విషయాన్ని మనం అర్థం చేద్దాం. ఈ సంవత్సరపు కాలము వాడలోనే ఉన్నారు. ఆ వాడకి ఒక కిటికీనే ఉంది, ఒక తలుపు మాత్రమే ఉంది. ఆ తలుపు ప్రారంభం రోజున మూయబడింది, 1 సంవత్సరం 10 రోజుల తర్వాత తెరవబడింది. మధ్యలో ఆ యొక్క తలుపు తెరవబడటానికి అవకాశమే లేదు. ఇక ఉన్నదల్లా ఒక కిటికీ. ఒకసారి ఆలోచన చేయండి, అన్ని జంతువులు మరి ఈ మనుషులు లేకపోతే పురుగులు ఇవన్నీ ఉన్నాయి, వీటికి ఆక్సిజన్ ఎలాగా, వీటికి ఆహారం ఎలాగా? దేవుడు ఇవన్నీ ముందుగానే సమకూర్చుకున్నాడు. ఒక సంవత్సరానికి సరిపడా ఆహారము సమకూర్చుకోవడం అంటే మాటలంటారా? ఆలోచన చేయండి ఒకసారి. ప్రస్తుతం లాక్డౌన్ పరిస్థితుల్లో ఒక 4 రోజులకి సరిపడా సరుకులు తెచ్చుకుందాము అంటే తెచ్చుకోవడానికి అవకాశం లేక కొంతమంది తెచ్చుకోవట్లేదు, ఆర్థికంగా అవకాశం లేక. కొంతమంది ఆర్థికంగా అవకాశం ఉన్నా తెచ్చుకుని ఎక్కడ పెట్టుకోవాలో ప్లేస్ లేక కొంతమంది తెచ్చుకోవట్లేదు. పోనీ ప్లేస్ ఉంది కదా తెచ్చేసుకుందామంటే ఆ యొక్క తెచ్చుకున్న వస్తువులకి ఎక్కడ పురుగు పడద్దో లేకపోతే ఎక్కడ ఏ మరి ఎలా చెడిపోతుందో ఎలా పాడైపోతుందో అని కొంతమంది
ఇలాగున ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఒక సంవత్సరపు పైగా కాలముకు సరిపడ ఆహారము అది ఈ మనుషులకు మాత్రమే కాదు జంతువులకి పక్షులకి పురుగులకి సరిపడ ఆహారమును దేవుడు సిద్ధం చేసుకోమంటే నోవాహు సిద్ధము చేసినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతూ ఉంది. ఆలోచన చేయండి, అదే ఏ ఇంజనీర్ ఒక ప్లాన్ వేయాలి అంటే ఎంత చదువు చదవాలి, ఎంత పక్కా ప్లానింగ్ ఉండాలి. అలాంటిది దేవుని యొక్క మాట చెప్పున నోవాహు ఒక మంచి వాడను సిద్ధం చేసి ఆ యొక్క అంత పెద్ద వాడ నీటిలో తేల చేసి, ఆలోచన చేయండి, ఆ యొక్క వాడికి కిటికీలు పెట్టలేదు. ఒకవేళ ఆ జంతువులు అవన్నీ కూడా కిటికీల్లో నుంచి బయటికి చూసినుంటే ఆ నీటికి భయపడి ఒకవేళ లోపల అల్లకల్లోలం జరిగిపోతుందేమో, అందుకనే దేవుడు కిటికీలు ఎక్కువ పెట్టొద్దన్నాడేమో. అది కూడా పై అంతస్తులో ఉండాలన్నాడు కిటికీ. గమనించండి, అసలు లోపల జంతువులన్నీ ఒకదానికొకటి కొట్టుకోకుండా కరుచుకోకుండా దెబ్బలాడుకోకుండా ఉండడం, ఇవన్నీ మనుషులకి అసాధ్యము, కానీ అది దేవుని యొక్క కార్యం. ఈ రోజున కొన్ని విషయాలు మనం విన్నాం. నోవాహు అనగా అతని పేరులో ఉన్న అర్థం నెమ్మది. 950 సంవత్సరాలు బ్రతికాడు. ఇంచుమించు వాడను సిద్ధం చేయడానికి 100కు పైగా సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత ఆ వాడలోనికి వెళ్ళిన తర్వాత 1 సంవత్సరము 10 దినముల వరకు ఆ వాడలోనే నోవాహును అతనితో పాటు మిగతా జంతువులు ఉన్నట్లుగా, కొంతమంది అయితే ఈ వాక్యములో మనం చదివినటువంటి వచనములో నోవాహు 600 సంవత్సరాలప్పుడు 2వ నెల 17వ దినమున అని చదువుతున్నాం. కానీ దానికి ముందు 7 రోజుల ముందే ఈ జంతువులన్నీ వాడలోకి వెళ్ళినాయి. అవి కూడా లెక్కేసుకుంటే 1 సంవత్సరం 17 దినాలు అవుతున్నాయి మొత్తం. ఇన్ని రోజులు దేవుడు వాటినన్నిటినీ క్షేమంగా ఉంచాడు, కాచి కాపాడాడు, పోషించాడు. అయితే ఇదంతా కూడా జరగటానికి గల కారణం నోవాహు యొక్క విశ్వాసం, నోవాహు యొక్క విధేయత, నోవాహు యొక్క పని. దేవుడు చెప్పాడు, నోవాహు చేశాడు. ఎలా చేయమన్నాడో అలా చేశాడు. ఎప్పుడు ప్రారంభించమన్నాడో అప్పుడే ప్రారంభించాడు. అలా చేయటం వలన భూమంతా కూడా ఆ రోజున అప్పుడు తుడిచివేయబడింది. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఆ యొక్క నీటికి పర్వతాల సహితం మునిగిపోయాయి అని వాక్యంలో చదువుతూ ఉన్నాం. ఆలోచన చేయండి, వరదలు వచ్చి నీరు అలా వచ్చినప్పుడు కింద భూమి మీద ఏం జరుగుద్దో తెలుసా? పరిస్థితులు మారిపోతాయి. కొన్నిసార్లు న్యూస్లో మీరు చదివే ఉండుంటారు, ఒక పట్టణం అదృశ్యమైపోయిందంటారు, లేకపోతే ఒక పట్టణాన్ని కనుగొన్నామంటారు. ఎందువలన? ఇలాంటి వరదల వల్లే. సో నోవాహు కాలముకు ముందు ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులు ఈ జల ప్రళయము తర్వాత ఒకవేళ మొత్తం అన్నీ కూడా మార్పులు చేర్పులు జరిగి ఉండొచ్చు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా ఊర్లోనే గోదావరి ఉంది. ఒకసారి బాగా అంటే బాగా గోదావరి పెరిగినప్పుడు మా తిన్నగా చాలా అంటే చాలా మంచిగా లోతుగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది, మొత్తం ఇసుక తెప్పేసేసింది. ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద ఇసుక మేటు వేసేసింది. ఎందుకు? కొద్దిగా ఎత్తు పెరిగినటువంటి ఆ నీటి ప్రవాహానికి. కాబట్టి నోవాహు జల ప్రళయానికి ముందు ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులు, నోవాహు జల ప్రళయం తర్వాత
ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి భూమి యొక్క పరిస్థితులు చూస్తుంటే చాలా అంటే చాలా తేడాలు వచ్చి ఉండుంటాయి. షేపులు చాలా అంటే చాలా ఆకారాలు మారిపోయి ఉండుంటాయి. ఖండాలుగా విడిపోయిన, దేశాలుగా విడిపోయిన, ఇవన్నీ ఆ జల ప్రళయంలోనే జరిగి ఉండి ఉండాలి. దేవుడు అలాగున్న ఈ భూమిని ఆ కాలములో, నోవహు కాలములో చేసినట్టుగా, విభజించినట్టుగా మనము అర్థం చేసుకోవచ్చు. అయితే నోవహు మూడు విషయాలు చెప్పాను. నీతిమంతుడిగా ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు, దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నా, ప్రజలందరూ చెడిపోయిన వారుగా ఉన్నా, తను ఒక్కడే ప్రత్యేకముగా ఉన్నాడు. ఈరోజు నా దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు, అందరూ అలాగుంటారండి, నేను కూడా అలాగుంటే తేడా ఏముంది అని చెప్పేసి అనుకుంటున్నావేమో, అందరూ అలాగుంటారు కాబట్టి నేను కూడా అందుకే అలాగుంటున్నాను అని చెప్పేసి అనుకుంటున్నావేమో. లోకం సంగతి నీకు వద్దు, దేవుని దృష్టిలో నీవు ఎలా ఉన్నావు. నోవహు అందరిని చూచి ఎవ్వరు ఒప్పుకోవట్లేదు కదని చెప్పేసి వాడిని చేయటం మానలేదు, తను ఒక్కడే చేసుకుంటూ వెళ్ళాడు. ఎవరో సంగతి నువ్వు ఆలోచన చేయొద్దు, నిన్ను గురించి నువ్వు ఆలోచన చేయి. దేవునికి నువ్వు ఎలా ఉన్నావు, దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు, దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేయగలుగుతున్నావా, ఆయన చేయమన్నది నువ్వు చేయగలుగుతున్నావా, ఆయనతో నడవగలుగుతున్నావా. ఈ విషయాలు ఆలోచన చేద్దాం, మన జీవితాలు పరిశీలన చేసుకుందాం. దేవుడు కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, నీకే వందనాలు స్తోత్రాలు. విన్నటువంటి మాటలు మా హృదయాలలో దేవా మంచి నేలను పడిన విత్తనము ఫలించినట్టుగా, మా జీవితంలోని వాక్యము ద్వారా మేము ఫలించు వారముగా ఉండులాగున సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. ఇప్పటి వరకు విన్న నీ వాక్యాన్ని బట్టి నోవహు జీవితంలో దేవతను ఏ రీతిగైతే దేవా విశ్వాసము కలిగి అది వరకు చూడనటువంటి సంగతులను మీరు చెప్పినప్పుడు నమ్మి దాని ప్రకారముగా చేశాడు, అట్టి రీతిగా మేము కూడా అటువంటి లక్షణాలు కలిగి జీవించడానికి సహాయం దయచేయమని, నీతిమంతులుగా, నిందారహితులుగా, నీతో నడుచువారుగా ఉండులాగునట్టు కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.